హాయ్ అండి, ఈరోజు మనం కిచడీ చేసుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు బియ్యం, అరకప్పు ఎర్రపప్పు మైసూర్ పప్పు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, దొండకాయలు. ఇవి మీ ఇష్టం అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే ఇది ఆప్షనల్. టమాటా, క్యారెట్, ఆలుగడ్డ, ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్. వీటన్నిటితోటి మనం కిచడీ చేసుకుందాం. చేసుకునే విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడి ఎక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుందాం, ఒక స్పూను. కొంచెం ఆయిల్, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం తాలింపు దినుసులు, ఇవి కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాం. దొండకాయలు, ఆలుగడ్డలు, క్యారెట్, టమాటా కట్ చేసి పెట్టుకునేవి వేసేద్దాం. మీకు ఒకసారి కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాం ముక్కలు మగ్గడానికి. అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు. ఇప్పుడు వీటన్నిటికి ఒకసారి కలిపేసుకొని ఇవి కొంచెం సేపు మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత చూద్దాం. ముక్కలు మగ్గిపోయినాయి, సగం వరకు మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం పప్పును, బియ్యం కడిగి పెట్టుకుని వేసేద్దాం. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని ఇప్పుడు ఇందులో దీనికి సరిపడా ఎసరు వేసేసుకుందాం. కప్పు బియ్యం, అరకప్పు పప్పు, కప్పున్నరకి 3 కప్పులు నీళ్ళు. మొత్తం కలిపేసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇందాక ముక్కల్లో వేసాం, ఇప్పుడు చూసేసుకోండి. కొంచెం దీన్ని కూడా ఒకసారి కలిపేసి ఇప్పుడు ఉడకనిద్దాం. అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చాలా ఈజీగా టేస్టీగా ఉండే కిచడీ రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.